మెదక్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం గోసముద్రం చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు హాజరయ్యారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, 74 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 6 ఏళ్లలో జరిగిందని, ఈ విషయంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన మెదక్లోని కలెక్టరేట్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 74 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం 6 ఏళ్ల కాలంలో జరిగిందన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని, ఈ విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. అంటే యావత్ దేశం కూడా మన వైపు పరిస్థితి ఉంది.